అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి తెప్పించుకోకుండా సహకరించవలసిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి, దాదాపు ఉదయం నుంచి ఇప్పటికే 2.5 లక్షల మందికి పైగా ప్రజలు ఆలయ ప్రాంగణంలోకి వచ్చి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు లోపల బయట దాదాపు మరో 2 లక్షల మంది జనం ఉండారు అని మనకు వస్తున్నటువంటి సమాచారం. కనుక మీరు సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి దర్శనం కోసమని తుక్కి శ్లాకలు జరగకుండా ఉండటం కోసమని మీరంతా సంయమనం పాటించి ఆలయ ప్రాంగణంలోకి రావటమే ఒక పుణ్య కార్యక్రమంగా భావించి ఇళ్లకు సుఖంగా వెళ్ళవలసిందిగా ప్రార్థన. సద్వినియోగం చేసుకోండి. భక్తులు గమనించాలి, గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టుకుని అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉంటాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏర్పాట్లలో ఎక్కడ లోపం లేదు. ఏర్పాట్లు అయితే చేసినారు. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు ఎక్కువ మంది వచ్చినారు ఈరోజు. అందరూ సహకరించి ఈరోజు కాకపోయినా రేపైనా దర్శనం చేసుకోవచ్చు అన్న భావనతో మీరు భావించండి. బిడ్డలతో రద్దీ ప్రదేశాలకు వెళ్ళొద్దండి. భక్తులు జాగ్రత్త వహించండి. దయచేసి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇన్సైడ్ టెంపుల్ లైన్ త్వరగా తీసుకోవాలి. ఇన్సైడ్ టెంపుల్ ఆఫీస్ ముందర పైన ఎవరు నిలబడద్దండి. ఆఫీస్ ముందర పైన ఎవరు నిలబడద్దండి ప్లీజ్. దయచేసి అందరు కింద దిగండి. చంద్రారెడ్డి గారు ఎక్కడున్నా మైక్ వద్దకు రావాలి. చంద్రారెడ్డి గారు భక్తులకు తిరుపతి పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి. ఆలయ రద్దీ ప్రదేశంలో మీ యొక్క నగలు, నగదు మరియు విలువైన వస్తువులు, సెల్ ఫోన్లు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. అనుమానిత వ్యక్తులు కానీ ఆకతాయిలు కానీ ఉంటే వెంటనే సమీప పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి.
నిమ్మకల్లి ఆలయ ఆవరణలో అడుగు పెట్టడమే మహాభాగ్యంగా భావించండి. ఈ రోజు కాకపోయినా వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆలయ కమిటీ సవినయంగా విజ్ఞప్తి చేస్తోంది. ఏ రకమైనటువంటి అసౌకర్యము మీకు కలగకూడదు, దయచేసి అర్థం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చెప్పండి, ఏ సెక్షన్ వారు ఎక్కడున్నాను? పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఫాలెన్ కావాలి. ఏ సెక్షన్ చెప్పండి, ఎక్కడ ఉన్నాను? పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఫాలెన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ రోల్ కాల్ చూస్తున్నారు, ఆబ్సెంటీస్ మార్చేస్తారంట. అందరూ ఇక్కడ ఫాలెన్ కావాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఎటువంటి పరిస్థితుల్లో సాటి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి. ఇబ్బంది పెట్టేవారిని అమ్మవారు ఆగ్రహంతో చూస్తారు, దయచేసి అటువంటి పరిస్థితి తీసుకురావకండి. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టడమే మహాభాగ్యంగా భావించండి. ఈ రోజు కాకపోయినా రేపైనా దర్శనం చేసుకోవచ్చన్న భావనతో అమ్మవారి దీవెనలతో ముందు కదలండి. ముందు కదలాలి. చంటి పెట్టెలతో ఎటువంటి పరిస్థితుల్లో రద్దీ ప్రదేశాలకు వెళ్ళొద్దండి. దయచేసి మహిళా భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు, విలువైన ఆభరణాలు ధరించిన మహిళా భక్తులు, మీ పైట కొంగుని మెడ కప్పుకొని జాగ్రత్తగా ఉండండి. ఇన్సైడ్ టెంపుల్ లైన్ త్వరగా తీసుకోవాలి. ఇన్సైడ్ టెంపుల్ లైన్ త్వరగా తీసుకోవాలి. ఇన్సైడ్ టెంపుల్
ధనలక్ష్మి అమ్మ గారు మీరు ఎక్కడనో యువ ఆఫీస్ కాడికి రావాలను. నెహ్రు నగర్ తిరుపతి. ధనలక్ష్మి గారు మీరు ఎక్కడనో గంగమ్ముడి యువ ఆఫీస్ కాడికి రావాలి. కే ధనలక్ష్మి గారు మీరు ఎక్కడనో గంగమ్ముడి యువ ఆఫీస్ కాడికి రావాలి. నెహ్రూ నగర్ వీధి. మీరు ఎక్కడనో కే ధనలక్ష్మి గారు మీ హస్బెండ్ యువ ఆఫీస్ కాడ ఉన్నాడు, దయచేసి రావచ్చునిగా కోరుచున్నాము. కే ధనలక్ష్మి గారు మీరు ఎక్కడనో యువ ఆఫీస్ కాడికి రావాలను. కే ధనలక్ష్మి గారు మీరు ఎక్కడనో గంగమ్ముడి యువ ఆఫీస్ కాడికి రావాలను. నెహ్రూ నగర్. భర్త పేరు కే బాబు. కే ధనలక్ష్మి గారు మీరు ఎక్కడనో గంగమ్మగుడి యువ ఆఫీస్ కాడికి రావాలను. మీ భర్త కే బాబు గారు ఇటు ఉన్నారు, నెహ్రూ నగర్ వీధి. ధనలక్ష్మి గారు మీరు ఎక్కడనో గంగమ్మడి యూ ఆఫీస్ కాడికి రావాలను. కే నాగబాబు గారు మీ హస్బెండ్ యూ ఆఫీస్ కాడ ఉన్నాడు, దయచేసి మీరు ఎక్కడనో యూ ఆఫీస్ కాడికి రావాలను.
ధనలక్ష్మి గారు మీరు ఎక్కడైనా గంగమ్మడి యువ ఆఫీస్కర్ కావాలి, మీ భర్త నాగబాబు గారు యువ ఆఫీస్ కట్టున్నారు, దయచేసి మీరు రావాలని కోరుతున్నాము. రాజగోపురం వద్ద మీ తమ్ముడు ఏడుకొండ గారు అక్కడ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి మీ తమ్ముడిని కలుసుకోవాలి. టీ విజయలక్ష్మి 60 సంవత్సరాల వయసు, ఊరు జగ్గపేట. మీరు ఎక్కడ నిన్ను రాజగోపురం వద్దకు వెళ్ళి మీ తమ్ముడు ఏడుకొండ గారిని కలుసుకోవాలి.